ఒక రాజ్యంలో ఒక రాజు ఉంటాడు. అదే రాజ్యంలో ఒక తల్లి, ఒక ఇంట్లో ఒక తల్లి, ఒక కొడుకు ఉంటాడు. అప్పుడు ఆ కొడుకు వచ్చేసి తన తల్లిని అడుగుతాడు, మా నేను ఎప్పుడు రాజు అవుతాను అనేసి. అప్పుడు తన తల్లి ఆన్సర్ చేస్తుంది, నువ్వెందుకు రాజు అవుతావురా, రాజు కుమారుడు రాజు అవుతాడు అనేసి ఆన్సర్ చేస్తుంది. తన కొడుకు ఏమో ఎలా అయినా రాజు అవ్వాలి అనేసి ఒక ఇంటెన్షన్ మైండ్లో ఉంటుంది అన్నమాట. దానికోసం ఆయన చెడుగా మారుతాడు, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయేసి చాలా సంవత్సరాలు కొన్ని విద్యలు, యుద్ధానికి కావాల్సినటువంటి దాని సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం కొన్ని విద్యలు అన్నీ నేర్చుకునేసి ఫైనల్గా ఆ రాజ్యానికి వస్తాడు. ఆ రాజ్యంలో ఉన్న రాజుని, తన కొడుకుని అందరినీ చంపేసి తనే రాజు అవుతాడు. అలా అయిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఆయనకు పెళ్ళి అయింటది, తనకి పిల్లలు ఉంటారు. ఆయనకి అలా రాజ్యంలో తిరుగుతూ ఉంటే ఒకరోజు ఒక అద్దం దొరుకుతుంది. అది చాలా అద్భుతమైన అద్దం. ఆ అద్దం ఎలాంటిదంటే ఎవరి దగ్గరైనా పెడితే వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు అనేసి అది చెప్తుంది అనమాట. అలా ఫస్ట్ తన భార్య మీద ప్రయోగిస్తాడనమాట అది పెడతాడు. అప్పుడు తన భార్య ఏమో బయటకేమో బాగానే ఉంటుంది, తన లోపలేమో ఎలా ఉంది అంటే ఇతను ఎప్పుడు తన స్వార్థం కోసం చూస్తుంటాడు, ఎవరిని పక్కన వాళ్ళని పట్టించుకోడు అనేసి తిట్టుకుంటూ ఉంటుంది. తర్వాత తన పిల్లల దగ్గరికి తీసుకెళ్ళి అది అర్థం పెడతాడు. తన పిల్లలు ఏమో ఎలా అనుకుంటున్నారంటే ఎప్పుడెప్పుడు మా నాన్న నుంచి ఆస్తి లాక్కునేద్దామా అనేసి ఆ పిల్లలు ఒక ఇంటెన్షన్తో ఉంటారు. అలాగే ఒక థాట్ వస్తుంది ఆయనకి, మా అమ్మని ఇలా వదిలేసి వచ్చేసాను కదా చాలా సంవత్సరాల క్రితము, మా అమ్మ ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్తాము అనేసి ఆయన వాళ్ళ అమ్మని వెతుక్కుంటూ వెళ్తాడు. వాళ్ళ అమ్మ దగ్గర అర్థం పెడతాడు, మా అమ్మ ఏమనుకుంటుంది నా గురించి తెలుసుకుందాం అనేసి. అప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర అర్థం పెట్టినప్పుడు తెలుసుకుంటాడు ఒక విషయం ఏంటంటే ఒక నిస్వార్థమైన ప్రేమ అమ్మ దగ్గర మాత్రమే ఉంది అనేసి రియలైజ్ అవుతాడు. అమ్మ ఏమి తిట్టుకోడు, నా కొడుకు ఎక్కడున్నా కూడా మంచిగా ఉండి మంచిగా మారి నలుగురికి యూజ్ అవ్వాలి, ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి తన పిల్లలతో తన కుటుంబంతో అనేసి తన తల్లి అనుకుంటూ ఉంటుంది. అలాగే తన తను రియలైజ్ అవుతాడు అప్పటి నుంచి, తన తల్లిని తన ఇంటికి తీసుకెళ్ళి అక్కడి నుంచి హ్యాపీగా ఉంటాడు వాళ్ళ ఫ్యామిలీతో అనేసి. అట్ ద స్టోరీ ఎండ్స్ హియర్. మన రియల్ లైఫ్లో కూడా ఎలాగైతే ఇక్కడ వాళ్ళ అమ్మని దూరం చేశాడో, మనం ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్ వరకు మన పేరెంట్స్ కావాలి. ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్లో మనం వాళ్ళని వద్దు అనుకుంటున్నాం, ఎందుకు వాళ్ళు మనం భారంగా ఉంటున్నారు అనేసి. అదే ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్లో మనం వాళ్ళకు భారమే కదా, అప్పుడు వాళ్ళు వద్దు అనుకునింటే మన పరిస్థితి ఏంటి మనం ఆలోచించాలి ఆ టైంలో. ఇక్కడ ఈ కథలో వాళ్ళ అమ్మ మాత్రమే ఉంది కాబట్టి వాళ్ళ అమ్మ గురించి చెప్పాను. మన పేరెంట్స్, మన అమ్మ నాన్న ఇద్దరు అలానే ఉంటున్నారు అని చెప్తున్నాను. ఒక నిస్వార్థమైన ప్రేమ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ ఫీల్ అనేది ఎంత అమేజింగ్గా ఉంటుందంటే అది మాటల్లో కూడా చెప్పలేము. ఫీల్ చేస్తేనే ఆ ఫీలింగ్ మనకు వస్తుంది, అది ఎక్స్ప్రెస్ చేసేది కాదు. అండ్ ఈరోజు నుంచి మా ఐ లవ్ యూ అని చెప్పడం నేర్చుకుందాం. అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఐఎమ్ యువరాజ్ సాయికుమార్. థ్యాంక్ యూ సో మచ్.